ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి కమిటీ ఎలాంటి నివేదిక ఇస్తుంది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని అందరూ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న టైంలో జీఎన్ రావు ఇచ్చిన కమిటీ, అలాగే సీఎం జగన్ గారు మొన్న అసెంబ్లీలో ఏ మాట అయితే చెప్పారో చివరిగా దానికి కూడా చాలా దగ్గరగా ఉంది కమిటీ నివేదిక అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కమిటీ అయిపోయి నివేదిక సమర్పించిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు, కమిటీ సభ్యులు మాట్లాడిన మాటలు కానీ, లేదంటే ఆ నివేదిక 500 పేజీలతో కూడిన ఒక నివేదికను ఏపీ సర్కార్కు, ఏపీ ప్రభుత్వానికి ఈ కమిటీ సమర్పించింది. ప్రధానంగా ఈ నివేదికలో ఏమేం పేర్కొన్నారు అంటే, అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి అనేది సమానంగా ఉండాలి, అభివృద్ధి భాగస్వామ్యం కావాలి. అంటే అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలి, ముందు నుంచే చెప్తున్నట్టే వికేంద్రీకరణ జరగాలి. అయితే వెనకబడిన ప్రాంతాలు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, వాటన్నింటినీ ఈ కమిటీ గుర్తించి ఆ వెనకబడిన ప్రాంతాల వివరాలు కూడా ఆ నివేదికలో పొందుపరిచి ముఖ్యమంత్రి గారికి అందజేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది. అంటే అన్ని ప్రాంతాలు సమానంగా భాగస్వామ్యంతో ఉండాలి అనే లక్ష్యంతోనే ఒక అధ్యయనం అయితే చేశారు. ఆ అధ్యయనానికి సంబంధించి ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో కొన్ని అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రాంతాలకు వెనకబడ్డాయనేది ఒక ఇష్యూ అయితే, ప్రస్తుతం ఇప్పుడు అందరికీ అనుమానం ఏంటి అంటే అమరావతిలో ఉంటుందా రాజధాని, లేదంటే విశాఖపట్నం తరలిస్తారా అనేది. అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి, నివేదికలో ఉన్న దాన్ని బట్టి ఏముంది, వాళ్ళ మాటలను బట్టి అంటే ఫైనల్గా జగన్ గారు అధికారికంగా వెల్లడించాల్సిన అవసరం ఉంది, ముఖ్యమంత్రి అధికారికంగా వెల్లడించాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే ఇందులో ఈ 500 పేజీల నివేదికలో దాదాపు 4 రీజియన్లు ప్రతిపాదించారంట వాళ్ళు. ఆ 4 రీజియన్లు ఏంటంటే, నార్త్ కోస్టల్ రీజియన్గా శ్రీకాకుళం, అలాగే విజయనగరం, విశాఖ, సెంట్రల్ కోస్టల్ రీజియన్గా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు, సౌత్ కోస్టల్ రీజియన్గా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ, అలాగే రాయలసీమ రీజియన్గా ఇది కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం మొత్తం. అంటే ఈ 4 రీజియన్లో ఈ ప్రాంతాలు ఉండాలి అని చెప్పి కమిటీ సభ్యులు చెప్పారు. అయితే ఇదే టైంలో వరద ముంపు ప్రాంతాలు ఎక్కువగా ఉన్న చోట రాజధాని నిర్మాణం వద్దని చెప్పారు. ఇంకా వరద ముంపు ప్రాంతాలు ఎక్కడున్నాయి, కరకట్లు ఎక్కడున్నాయి అనేది ఇంకా అందరికీ తెలిసిందే. అయితే అసెంబ్లీ మాత్రం తుళ్ళూరులోనే ఉండాలి, అంటే శ్రీభాగు ఒప్పందం ఏదైతే ఉందో ఆ శ్రీభాగు ఒప్పందం మేరకు కర్నూలులో హైకోర్టు ఉండాలి అనేది ఒక ప్రతిపాదన, అలాగే శివరామకృష్ణ రిపోర్టు ఏదైతే ఉందో, శ్రీకాళహస్తి శివరామకృష్ణ కమిటీ రిపోర్టును కూడా పరిశీలించి ఈ జిఎన్ రావు కమిటీ సభ్యులు ఈ నివేదికని ఒక రూపొందించారు స్పష్టంగా అనేది అర్థమవుతుంది. అంటే అభివృద్ధి వికేంద్రీకరించడం అనేదైతే కన్ఫామ్ అని అర్థమవుతుంది. అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించడం అయితే అది కూడా లైన్ క్లియర్ అయింది అని అర్థం చేసుకోవాలి. ఇదే టైంలో ఇక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మాత్రమే విశాఖపట్నం ఉంటుందా, లేదంటే లెజిస్లేచర్ అంటే శాసన వ్యవస్థకు సంబంధించింది కూడా కంప్లీట్గా విశాఖపట్నం షిఫ్ట్ చేస్తారా, ఎందుకంటే అభివృద్ధి అంతా ఒకే చోట ఉండాలి కాబట్టి, ఇక హైకోర్టు కర్నూలులోనే ఉంచుతారా అనేది ఒక క్లారిటీ. కాకపోతే ఇక టోటల్గా అమరావతి నుంచి రాజధాని అనే పేరుని, ఇంక అమరావతి అనే పేరుని కంప్లీట్గా అరేంజ్ చేసేసి విశాఖపట్నం అనే పేరు తెర మీదకు తీసుకొస్తారా అనేదే ఈ కమిటీ నివేదిక, ఈ 500 పేజీల నివేదిక సారాంశం చూస్తే కనుక ఖచ్చితంగా అదే జరుగుద్ది. ఫైనల్గా జగన్ గారి మాటే కమిటీ మాట, కమిటీ మాటే జగన్ గారి మాట అన్నట్టుగానే ఆ నివేదిక ఉందని చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ముందు ఎలా ఉంది ఏంటి అనేది పరిస్థితులను అధ్యయనం చేసుకోకుండా ముఖ్యమంత్రి గారు ఆ ప్రకటన చేయరు కాబట్టి, ఆ అభిప్రాయాన్ని వెల్లడించరు కాబట్టి, ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఆ రాజధాని మీద ఒక క్లారిటీ వచ్చేసిందని అనుకోవాలి. అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించడమే తరువాయి అనేది ఈ కమిటీ నివేదిక ఆధారంగా ప్రస్తుతం చాలా క్లియర్గా అర్థమవుతుందని మనం పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో, కమిటీ నివేదిక ఆధారంగా అసలు క్యాబినెట్, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తుంది అనేది ఈ నెల 27వ తేదీ వరకు వేచి చూడాలి. స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.